విద్యార్థులందరికీ శుభాభినందనలు. మీకు అందరికీ తెలుసు ప్రభుత్వం 4 సంవత్సరాలు 5 సంవత్సరాల మధ్య కాలం వరకు మిమ్మల్ని వేచి చూసి ఇప్పుడు మీకు వరాల జల్లు కురిపించడానికి సిద్ధపడుతుంది. నిన్ననే మనం చూసాం 9602 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని. ఇది కాకుండా రిటైర్మెంట్ కాలేజీలు రకరకాలైన కాలేజీలు అన్ని తీసుకుని డిఎస్సిలో 16,000 పోస్టుల కన్నా ఎక్కువ పోస్టులు మీకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడుతూ ఉంది. అదే రకంగా వేకన్నా ఎక్కువగా గ్రూప్ 2 పోస్టులు మీకు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. మరి ఈ తరుణంలో మీరందరూ చదువుతున్నారా, ఉద్యోగం సాధించగలుగుతున్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్పడానికి ఈ రోజు ఈ వీడియోకి వచ్చాను. ఇక్కడ మీరు చూస్తే మీకు మీరు ఇలా చేస్తే జాబ్ గ్యారెంటీగా తెచ్చుకోగలరు. మరి ఏం చేయాలా చెప్తాను, అది కూడా చెప్తాను. ఎందుకంటే లాస్ట్ డిఎస్సీ లో కూడా మనం చూసాం కొంతమంది ఒకటి కన్నా ఎక్కువ జాబ్ సాధించుకున్నారు. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ మోడల్ స్కూల్ సాధించుకున్నారు. మరికొంతమంది ఒకే ఒక జాబ్ కూడా సాధించలేకపోయారు. అక్కడ విజేతలు చేసింది ఈ పనిలే, వాళ్ళు ఏం చేశారు, ఎలా చేయడానికి మీకు అవకాశం ఉందో చెప్తాను. ఈ లాజిక్ ఖచ్చితంగా మిస్ కాకుండా ఉండాలనేటువంటి ఆలోచన కూడా మీ దగ్గర తీసుకురాగలుగుతాను. ఇప్పుడు 5 నిమిషాల్లో మీరేం చేయాలి, నేనేం చేయబోతానని చెప్తాను. దీంతో పాటు ఈ డిఎస్సి ఎవరికి అంటే, ఇప్పుడు డిఎడ్ పూర్తి చేసిన వారిక, లేకంటే సెకండ్ ఇయర్ లో ఉండే వారిక, లేకంటే టెట్ పూర్తి చేసిన వారిక, లేదంటే ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరికి అనేది అనుకునే క్లారిటీ ఇస్తారు. చాలా మందికి ఇబ్బందిగా ఉంది. ఏ వయసు వారు వరకు ఈ డిఎస్సి రాసుకోవడానికి అవకాశం ఉంది అది కూడా నేను చెప్తాను. పేపర్ తెలుగు మీడియం లో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం లో ఉంటుందా? ఎందుకంటే ఈ ప్రస్తుతం మీరు ఒకసారి గమనిస్తే మంత్రి గారు ఈ మధ్య చెప్తున్నారు మొత్తం ఇంగ్లీష్ మీడియం లోనే ఎగ్జామ్స్ కూడా ఎందుకు పెట్టుకోకూడదని. మరి ఈ సందర్భంలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం దానిపైన క్లారిటీ రావడానికి ఉందా? టెట్ డిఎస్సి పైన ఎటువంటి క్లారిటీ ఉంది, 9th క్లాస్ పైన ఎటువంటి క్లారిటీ ఉంది అనేటువంటి అంశాలు మీకు చక్కగా చెప్పడంతో పాటు మంచి మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాన్ని మీ దగ్గర తీసుకురాబోతాను. ఇప్పుడు నేను అందులో సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ ని శాస్త్రీయమైన ఆధారాలతో మీకు నేను చెప్పబోతాను. ఎన్నిసార్లు చదివితే నీ మైండ్ లో ఈ మ్యాటర్ ఫిక్స్ అయిపోతుంది. వెంటనే ఎంత ప్రెజర్ లో ఉన్నా కూడా, ఎగ్జామ్ హాల్ లో కూర్చున్నప్పుడు నువ్వు ఎంత ప్రెజర్ లో ఉన్నా కూడా వెంటనే అది గుర్తుకు రావాలంటే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తుండాలి. ఎందుకంటే మీకు అందరికి తెలుసు ఒక మెడికల్ షాప్ లో పనిచేసేటటువంటి 10వ తరగతి కూడా పాస్ కాకుండా పిల్లలు కూడా కొంతమంది అక్కడ బాయిలుగా పనిచేస్తారు. మీరు ఒక్కసారి గమనిస్తే మీకు కావలసినటువంటి టాబ్లెట్ పేరు చూడగానే అక్కడ ఉండేటటువంటి 100,000 కన్నా ఎక్కువ మెడిసిన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఏమాత్రం తడబాటు లేకుండా కరెక్ట్ గా అక్కడికి వెళ్ళి టాబ్లెట్ తెచ్చిస్తాడంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం దాని ఉందో ఒకసారి గమనించండి. మరి ఈ విషయాలన్నీ చెప్పడానికి ఒక చిన్న విషయం మిత్రులారా, మనం డిఎస్సి గ్రూప్ 2 కు సంబంధించినటువంటి కోర్సుల్ని మనం ఆన్లైన్ లో యాప్ ద్వారా తీసుకొచ్చి ఇప్పటికి మీకు అందరికీ తెలిసిందే 3 సంవత్సరాలు ఈ రోజుతో పూర్తయిందండి. ఈ 3 సంవత్సరాలు మీకు తెలిసిందే 50,000 మందికి మనం సర్వీసెస్ ఇస్తున్నాం, మీకు అందరికి తెలిసిందే. అంటే ఎక్కువ మంది కూడా తీసుకున్నారు. మన దగ్గర ఉండేటువంటి సబ్స్క్రైబర్లు 50,000 మందికి యాప్ ద్వారా అద్భుతమైనటువంటి సర్వీసెస్ మీకు ఇస్తున్నాం. ఇంకా ఆ సర్వీస్ ను విపరీతంగా మీకు అందరి దగ్గర తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎవరు ధైర్యం చేయని విధంగా అప్డేటెడ్ నోట్స్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ అప్డేటెడ్ నోట్స్ ని 120 రోజులు డిఎస్సి ప్యాక్ లో పొందుపరిచి చేతితో రాసి, ఎప్పుడో రాసిన పుస్తకాలు కాదు, ఆ రోజుకు ఒక్క రోజు ముందే చేతితో రాసి మీకు అందిస్తున్నాం. ఇప్పటికి కూడా 80 కన్నా ఎక్కువ పిడిఎఫ్ నోట్స్ ని అందించాం. ఆ కోర్సు కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే, గుర్తుంచుకోండి, ఈ ఒక్క రోజు మాత్రమే 1,199 రూపాయలకు అందిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి అందాలనే ఉద్దేశంతో ఇది ఒక్కటి చాలు. అప్డేట్ కోసం, పుస్తకాల కోసం ఎదురు చూడద్దు. దయచేసి మనకు సైకాలజీ విద్యా దృక్పథాలు మనం రూపొందించాం. ఈ సైకాలజీ విద్యా దృక్పథాలు మీకు రాసుకోవడానికి కష్టమైనప్పుడు ఇవి ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా తెప్పించుకోండి, లిమిటెడ్ స్టాక్ ఉంది. దీంతో పాటు ఇక్కడ మీరు మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, సైన్స్ లో ఉండేటువంటి 3 విభాగాలు, సోషల్ లో ఉండే 3 విభాగాలు, ట్రై మెథడ్స్, ఏది ఇబ్బంది పడదు. అప్డేటెడ్ నోట్స్ ఇచ్చి ఇప్పుడు ఎవరైనా మీరు కనీవిని ఊహించండి, అసలు మేము ఇచ్చేటటువంటి పేజీల సంఖ్య మీరు కానీ చూస్తే 5,000 పేజీలు దాటేటట్టుంది. అంత అద్భుతమైనటువంటి నోట్స్, దానికి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్, వారానికి 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నాం. అది కేవలం ఈ ఒక్కరోజు దాదాపుగా 4,000 రూపాయలు వెలుండే కోర్సు మీకు కేవలం 1,199 రూపాయలకు మాత్రమే వార్షికోత్సవ సందర్భంలో మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ కోర్సును మీకు ఇస్తున్నాను. మిత్రులారా, మీరు ఉపయోగించుకోండి, వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేసి అందరికి ఉపయోగించండి. కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. యాప్ కూడా లేని లింక్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోండి. మరి ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఒక చిన్న విషయం, మీకు మీరు ఇలా చేస్తే ఏం చేస్తారు చదవడానికి అవకాశం ఉంది అని ఒకసారి కనుక గమనిస్తే ఏ విషయాన్నైనా మీరు విద్యార్థులారా గమనించండి. మొదటగా
మీరు ఎన్నుకునేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో 50% ఏది ప్రభావితం చూపిస్తుందంటే నువ్వు ఎన్నుకునేటటువంటి మెటీరియల్ 50% నిన్ను ప్రభావితం చేస్తుంది. ఈ మెటీరియల్ డిఎస్ అంటే నీకు టెక్స్ట్ బుక్లే గుర్తుకొస్తాయి, టెక్స్ట్ బుక్లే గుర్తుకొస్తాయి. అది కూడా నేను చెప్తా నువ్వేం చేయాలని, నేను ముందే చెప్పేశాను, అది కూడా నేను చెప్తాను. ఆ టెక్స్ట్ బుక్లు మాత్రమే నీకు గుర్తుకొస్తుంది. ఇందులో మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ బుక్ల్ని మీరు 50% భరోసాగా సేకరించుకోవాలి. సేకరించుకున్న టెక్స్ట్ బుక్ల్ని నువ్వు వీలైనంత వరకు 4 నుంచి 5 సార్లు చదవాలి. కనీసం 2 నుంచి 4 సార్లు పరీక్షలు రాసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే నువ్వు చదివిన విషయం కనీసం 4 సార్లు నుంచి 5 సార్లు నువ్వు చదివితేనే నీ రెండవ మెదడైనటువంటి సబ్ కాన్షియస్ లోకి వస్తుంది. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు, ఇది కాన్షియస్ మైండ్. మానవ మెదడులో తక్కువ భాగం ఉంటుంది అన్నమాట, ఇవన్నీ మీకు తెలిసిందే. కాన్షియస్ మైండ్ ఇదని కూడా, ఇది సబ్ కాన్షియస్ మైండ్. ఎందుకంటే ఇది కొంత ఎక్కువగా ఉంటుంది, ఇది అన్కాన్షియస్ మైండ్, ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. మానవుని యొక్క మెదడులో ఎక్కువగా ఉండేటటువంటి భాగం ఇదే. మనకి ఇబ్బంది కలిగించే విషయాలన్నీ ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఒక్కసారి చదివినటువంటి విషయాలన్నీ కూడా నీకు ఇక్కడనే ఉండిపోతాయి. చూడండి, ఇక్కడ నేను చాలా నీట్ గా ఇచ్చిన 1-2 సార్లు చదివిన విషయాలు, 1-2 సార్లు చదివిన విషయాలు అన్కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. ఇవి నువ్వు ప్రయత్నం చేసుకుని చాలా ఇబ్బందిగా ఉంటాయి, అవసరం లేదనుకుని అక్కడికి వెళ్ళిపోతాయి. ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు క్లియర్ కట్ గా 3-4 సార్లు చదువుతావో, బాగా గమనించండి, 3-4 సార్లు చదువుతావో, అది సబ్ కాన్షియస్ మైండ్ లోకి వస్తుంది. ఎగ్జామ్ హాల్ లో ప్రెజర్ లో కూడా గుర్తుకు రావడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. 2-3 సార్లు ఆ ప్రశ్నను చదివినప్పుడు పైకి వస్తుంది. ఇక 5 సార్లు కన్నా ఎక్కువగా చదువుతావో అంటే 3-4 సార్లు చదువుతావో, 2-3 సార్లు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాస్తావు. ఇది ఇది ఖచ్చితంగా నీకు కాన్షియస్ మైండ్ లోకి ఉంటుంది. ఈ కాన్షియస్ మైండ్ లోకి ఉండేటటువంటి ప్రశ్న నువ్వు ఎగ్జామ్ హాల్ లో ప్రెజర్తో ఉంటావు. ప్రెజర్తో ఉన్నప్పుడు ఈ కాన్షియస్ మైండ్ లో కానీ ఉన్నట్లయితే ప్రశ్న చదవగానే ఆన్సర్ వెంటనే గుర్తుకొస్తుంది. మరి ఇలా చేయాలంటే నీకు ఎంచుకునేటటువంటి మెటీరియల్ చాలా ముఖ్యంగా ఉండాలి. దాన్ని 3-4 సార్లు చదవాలి, ఆ తర్వాత 2-3 సార్లు పరీక్షలు రాయాలి. దీనికోసం మీరు ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవచ్చు అంటే 120 రోజుల నుంచి 140 రోజులు ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే డిఎస్సి లో ఉండేటటువంటి అన్ని సబ్జెక్టులు నేను లెక్క పెట్టి మీకు చెప్పేస్తున్నా. మరి మీరు ఇన్ని రోజులు ప్రణాళికాబద్ధంగా ఇంటి దగ్గర చదివితే ఒక్కటి కాదు 2 ఉద్యోగాలు వస్తాయి షూర్గా. మరి ఇది మీకు శక్తి లేదనుకోండి, వెంటనే నన్ను సంప్రదించండి. మీకు మాటిస్తున్న 100కు 100% జాబ్ తెప్పిస్తాను. నువ్వు ఏ జిల్లాలో ఉన్నా హాస్టల్ గురించి ఆలోచన చేయదు, అద్భుతమైనటువంటి హాస్టల్ ఫెసిలిటీ మీకు ఇవ్వబోతున్నాను. హ్యాపీగా లగేజ్ తీసుకుని వచ్చి ఇక్కడ రావచ్చు. 100 రోజులు నాకు కేటాయిస్తే ఒక ఉద్యోగం నీకు ఇస్తా. అయితే నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి, గుర్తుపెట్టుకో. నేను చెప్పినటువంటి విధానాలు ఫాలో కావాలి, నేను చెప్పిన క్లాసులు వినాలి, నేను చెప్పినటువంటి పరీక్షలు అద్భుతంగా నువ్వు రాయగలగాలి. పరీక్షలు రాస్తే నీ విజయం సాధించేటట్లుగా చేస్తాను. ప్రతి రోజు నీ వెంట నీకు అందించేటట్లుగా ఉంటాను. అవన్నీ కూడా ఈ రకంగా ఇన్ని పరీక్షలు రాయిస్తాను. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ఆన్లైన్ లో ఉండేటటువంటి అంశాలను మీకు అందించుకొస్తాను. 120 డేస్ ప్లాన్ తీసుకోమన్నాను, నోట్స్ రాసుకోమన్నాను. దీంట్లో డౌట్ వస్తే 3-in-1 జంబో ప్యాక్ ఉంది, అది కూడా వార్షికోత్సవ సందర్భంగా. మీరు ఒకసారి గమనిస్తే 1192 రూపాయలు 99 రూపాయలు ఇది 3-in-1 జంబో ప్యాక్ తీసుకున్నా కూడా ఇలానే ఉంది. అదే రకంగా మీరు పీడిఎఫ్ నోట్స్ తీసుకున్నా కూడా 1199 రూపాయలు ఉంది. ఈ సదవకాశాన్ని విద్యార్థులు అందరూ ఉపయోగించుకొని అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సాధిస్తారని నేను కోరుకుంటున్నా. మరి ఇప్పుడు మీకు ప్రామాణికమైనటువంటి మెటీరియల్ గురించి మీరు బాధపడద్దండి. ఎందుకోసమంటే ప్రామాణికమైనటువంటి మెటీరియల్ అంటే ఇప్పుడు కొద్దిగా 6 మారింది, 7th, 8th, 9th ఇవన్నీ మీకు ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వాలంటే కాస్త కష్టమే. అందుకే నేనేం చేస్తున్నాను, మీకు అనుకూలంగా ఇక్కడ మనకు 120 డేస్ పీడిఎఫ్ ఇస్తున్నాను. మీరు ఇంట్లో నాకు ఓపిక గా టైం ఉంది సార్, ఆల్రెడీ నేను చదివేశానంటే కూడా మీరు కూడా అద్భుతంగా దీన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇంకా విద్యార్థులకు ఉండేటటువంటి సందేహాలను ఒకసారి మీరు చూసినట్లయితే, మొదటి దాంట్లో ఎవరికి ఈసారి డిఎస్సి రాసే అవకాశం ఉంది, నువ్వు టెట్ రాసినా రాయకపోయినా నువ్వు కోర్సు పూర్తి చేస్తే చాలు, నీకు డిఎస్సి రాసే అవకాశం వస్తుంది. టెట్ కమ్ టిఆర్టీ రావడానికి 90% అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడినా కూడా ఏమంటున్నారంటే, డిఎస్సి ప్రకటిస్తా అంటున్నారు, కానీ మళ్ళీ టెట్ ప్రకటిస్తానని మాట ఇవ్వలేదంటే ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏమి ఇబ్బంది పడదండి అందరికి. ఒకవేళ ఇంకో కొడుకుంది, ఇప్పుడు మన చాలా మంది విద్యార్థులకు 150 150 మార్కులు తెచ్చుకున్నారు మన ప్రీవియస్ లో మన విద్యార్థులందరూ కూడా. మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లే. ఆ టెట్ ని మనం నిర్వహించుకు, ఇప్పుడు టెట్ కమ్ టిఆర్టీలో 80:20గా మళ్ళీ దాన్ని తీస్తారు. ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను,
ఆ 20లో ఎంత శాతం వెయిటేజ్ ఉంటే దాన్ని కలుపుతారు కాబట్టి ఇబ్బంది పడద్దు అందరికీ అవకాశం ఉంది ఏజ్ 44 సంవత్సరాలు ఓసీకి ఇవ్వబోతారు అది కూడా జీవ వస్తుంది 5 సంవత్సరాలు బీసీఎస్సీ ఎస్టీకి ఇస్తారు దీని గురించి ఆలోచన చేయండి పేపర్ ఎలా ఉంటుంది తెలుగు మీడియం ఉన్న వాళ్ళకు కూడా సందేహాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఏందంటే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మొత్తం ఎగ్జామ్స్ కూడా పెట్టమంటున్నారు గణేష్ నువ్వు ఇబ్బంది పడద్దు పేపర్ ఖచ్చితంగా మీరు దాన్ని గమనించినట్లయితే ఇప్పుడు బైలింగ్వల్ ఉంటుంది తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఉంటుంది కాబట్టి నువ్వు ఇబ్బంది పడకుండా దాన్ని ఫిల్ఫిల్ చేయొచ్చు మరి టెట్ డిఎస్సి గురించి వీలైనంత త్వరలో మనకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది నన్ను అడిగితే డిసెంబర్ లోగా ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తారు ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి చాలా తతంగాలు ఉంటాయి మీకు అందరికీ అందుకే ఆగస్టు అన్నారు ఆగస్టు నుంచి మనం ఒక దాదాపుగా ఆగస్టు మధ్యలో నెల మధ్యలోకి వచ్చినా కూడా ఆ నెలలో నీ ప్రిపరేషన్ తక్కువగా ఉంటుంది ప్రెజర్తో ఉంటుంది అక్కడ నుంచి నువ్వు డేస్ కంట్రోల్ చేసుకుంటే కూడా నీకు ఇబ్బంది వస్తుంది కాబట్టి నైన్త్ క్లాస్ సిలబస్ నుంచి నువ్వేం ఫీల్ అవ్వద్దు నైన్త్ క్లాస్ సిలబస్ ఇప్పుడు పాతది చదివినా నీకు చాలు ఇబ్బంది పడద్దు కొత్తది వచ్చినప్పుడు మనం తక్కువ సిలబస్ ఉంది రిలేటెడ్ టాపిక్స్ నేను చెప్పడం కాబట్టి ఇబ్బంది పడద్దు అతి త్వరలో నేను రివిజన్ టెస్ట్లు స్టార్ట్ చేయబోతాను ఆ రివిజన్ టెస్ట్లలో ఏ టు జెడ్ సిలబస్ ని మీ దగ్గర తీసుకురాబోతాను మనకు ఉండేటటువంటి వీడియోస్ ను కూడా లింక్ ఇవ్వబోతాను కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా నేను చెప్పినటువంటి విధానాలను పాటిస్తూ ప్రామాణికమైన పుస్తకాలు ఎంచుకొని కనీసం 4 నుంచి 5 సార్లు ఇంకా లాజిక్గా మీరు గుర్తుపెట్టుకోండి ఆకలిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బాగా చదివితే నీ మైండ్ బాగా తీసుకుంటుంది దీనిపైన కూడా ఇంకొక వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ